Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu paristhiti elagayindi enti 40 years industry, 3 సార్లు ముఖ్యమంత్రి, 14.5 ఏళ్లకు పైగా పాలన అందించిన నాయకుడు, కేంద్రంలో చక్రాలు తిప్పిన నాయకుడు. ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీ అధినేత చంద్రబాబుకు అనేక పర్యాయ పదాలు, బిరుదులు ఉన్నాయి. అయితే ఆయన రాజకీయ జీవితం మొత్తం ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరుగుతున్న జీవితం మరో ఎత్తు. ఇన్నేళ్లలో తాను ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశానని చంద్రబాబు పదే పదే చెబుతూ ఉంటారు. జగన్ ఎత్తులు తన దగ్గర పారవనే అంటూ ఉంటారు. కానీ గత 2.5 ఏళ్లుగా చంద్రబాబు పరిస్థితిని గమనిస్తే ఎన్ని మెట్లు దిగిపోతున్నారో స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాతకి 2019లో అధికారం వదులుకున్న నాటికి పరిస్థితులు తేడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధికారం కోల్పోయిన తర్వాత అడుగడుగున చంద్రబాబు ఆత్మరక్షణలో పడుతున్నారు. తన జీవితంలో ఏనాడు శాసనమండలిలో ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చున్నది లేదు. తన జీవితంలో ఏనాడు నల్ల చొక్కా ధరించి అసెంబ్లీకి వచ్చింది లేదు. తన జీవితంలో ఏనాడు రోడ్డెక్కి నిరసన తెలిపింది లేదు. కానీ ఇప్పుడు అడుగులు తడబడుతున్నాయి, మెట్లు జారిపోతున్నాయి, జగన్ ధాటికి చంద్రబాబు గుండెలు అదిరిపోతున్నాయి. ఇది నిజం. ఈ మాట టీడీపీలోనే వినిపిస్తుండడం మరింత విస్మయానికి గురిచేస్తోంది. చంద్రబాబు జీవితంలో అంటే తానే చెప్పుకున్నట్లు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో 36 గంటల దీక్ష ఎప్పుడైనా చేశారా? ఏనాడైనా కేంద్రానికి ఫిర్యాదులు చేసుకునే పరిస్థితి, పార్టీని ఇంతలా కాపాడుకునే పరిస్థితి వస్తుందని భావించారా? అంటే లేనే లేదు. చివరకు చంద్రబాబు వస్తున్నారంటే ఢిల్లీలో రెడ్ కార్పెట్ వేసే పరిస్థితి నుంచి ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఒక్కరోజు కూడా ఇలా జరుగుతుంది అని అనుకోలేదు. కానీ తాను చేసుకున్నదే ఇప్పుడు అనుభవిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. నందమూరి కుటుంబ అభిమానులు కూడా ఇప్పుడు చంద్రబాబును పట్టించుకోవడం లేదు. పార్టీలో సీనియర్లుగా ఉన్న 30 ఏళ్ల నాయకులు మాత్రమే చంద్రబాబు చుట్టూ చేరారు తప్ప మంత్రి పదవులు అనుభవించిన యువనేతలు ఒక్కరూ ముందుకు రాలేదు. పోనీ తానే చెబుతున్నట్లు బీసీలే తన పార్టీకి వెన్నముక అంటున్న చంద్రబాబుకు బీసీలు ఇప్పుడేమయ్యారు? ఏ ఒక్కరైనా గళం విప్పారా? ఎవరైనా అండగా ఉన్నారా? అధికారంలో ఉంటే ఒకలా, ప్రతిపక్షంలో ఉంటే మరోలా వ్యవహరిస్తున్నారనే పేరు తెచ్చుకున్నారు. కేవలం కుమారుడిని సీఎం చేసుకునేందుకు చంద్రబాబు ఇంతలా ప్రయాసపడుతున్నారనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్న దరిమిళ ఆయనపై ఉన్న సానుభూతి కూడా కొట్టుకుపోతోంది. లేకపోతే ఈ వయస్సులో షుగర్, బీపీ, వృద్ధాప్య సమస్యలున్న నాయకుడు 36 గంటల దీక్ష కూర్చుంటే రాష్ట్రం మొత్తం కదిలిపోవాలి. కానీ అలా జరిగిందా? బంధుకు పిలుపు ఇస్తే ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకొచ్చారా? రాజధాని అమరావతిలోనూ చంద్రబాబుకు మద్దతుగా ఎవరైనా నిలబడ్డారా? సో చంద్రబాబు పుస్తకంగా ఈ 2.5 ఏళ్ళు ఒక పేజీ కాదు, ఒక అధ్యాయంగా మిగిలిపోయింది.